ఈ రోజు మనం ఒక మల్టిపుల్ జనరేటర్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు ఇన్సులేటెడ్ కాపర్ వైర్, బలమైన మ్యాగ్నెట్, సిడి జిగురు వంటివి కావాలి. ముందుగా ఒక స్క్వేర్ చెక్క ముక్కను తీసుకొని దానికి ఈ విధంగా ఒక సిడిని అతికించాలి. మరో సిడిని తీసుకొని ఇలా నాలుగు వైపులు బలమైన డిస్క్ అయస్కాంతాలని ఈ విధంగా అతికించాలి. తరువాత ఫిల్మ్ డబ్బాను తీసుకొని ఈ విధంగా ఇన్సులేటెడ్ కాపర్ వైర్ 500 సార్లు చుట్టి ఒక కాపర్ వైర్ని తయారు చేసుకోవాలి. ఈ కాపర్ వైర్ చివరలు ఇన్సులేషన్ని ఈ విధంగా ఒక బ్లేడుతో తొలగించాలి. ఈ చివరలను ఒక ఎల్ఈడికి ఈ విధంగా మనం కనెక్ట్ చేయాలి. ఇటువంటి కాయిల్స్ని మనం 5 తయారు చేసుకున్న తర్వాత చెక్కముక్కకి అతికించిన ఈ సిడికి ఈ 5 కాయిల్స్ని మనం జిగురుతో ఈ విధంగా అతికించాలి. ఎల్ఈడీలను కూడా మన కాయిల్స్కి దగ్గరగా ఈ విధంగా అతికించాలి. చెక్కముక్కకి అతికించిన సిడికి కొంచెం జిగురు రాసి కుట్టు మిషిన్ యొక్క బ్లాబిన్ని ఇక్కడ అతికించాలి. బలమైన అయస్కాంతాలు అతికించిన సిడి పైన ఒక టూత్పేస్ట్ ట్యూబ్ మూతను ఈ విధంగా అతికించాలి. అదే సిడికి కింద ఒక వాషర్ను కూడా ఈ విధంగా అతికించాలి. చెక్కముక్కకి ఉన్న బోల్ట్కి ఈ విధంగా మన సిడిని తొడగాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు, పైన ఉన్న సిడి ఇలా ఫ్రీగా తిరగాలి. హరివిల్లు రంగులు వేసిన ఒక పేపర్ని ఇలా పైన సిడి మీద ఇలా అతికించాలి. ఇక్కడ మన పైన సిడి ఇలా తిరగడం మనం గమనించవచ్చు. దీనిని ఇలా చీకట్లోకి తీసుకెళ్ళి ఇలా తిప్పితే మన కాయిల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవి మన ఎల్ఈడీలు ఇలా వెలగడం మనం గమనించవచ్చు. ఇది మల్టిపుల్ జనరేటర్ మాత్రమే కాదు, న్యూటన్స్ కలర్ వీల్ కూడా.